केरला'स इंडिया'स बिगेस्ट एजुकेशन फेयर अप्रैल 9th होटल हरिता काकतीय हनुमकोंडा। एपीलो मुंदस्तु एन्निकलु ओके नेललो रेंडु सार्लु सीएम ढिल्ली वेल्ली रावटंतो ई प्रचारं चाला जोरुगा जरुगुतोंदि। एपीलो मुंदस्तु एन्निकलु वस्ते नेक्स्ट 2024 लो गेलिचे पार्टी एदि सीएम पीठं एवरिनि अद्रोहिंचबोतोंदि। सो ई विवरालु कूडा चूद्दां। प्रेजेंट अयिते मनं विशाख आनंदपुरं पूल मार्केट दग्गर उन्नां। ఈ మార్కెట్ చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ పూలు చాలా చౌకగా నేరుగా రైతులే వచ్చి అమ్ముతారు కాబట్టి చాలా తక్కువ ధరకి కూడా అమ్ముతూ ఉంటారు। ఇక్కడైతే జెన్యూన్ గా రైతుల రివ్యూ మనం చూడొచ్చు। ఇప్పటికే అన్ని పార్టీలు హై ఎక్స్‌పెక్టేషన్స్ తో ఉన్నాయి 2024 లో అధికారం చేజిక్కించుకోబోయేది మేమే అంటూ। అయితే మనం చూస్తున్నాం పదకాలు మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తాయి అని వైసీపీ ఒక ఇంటెన్షన్ తో ఉంది, ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉంది। మరొక వైపు రీసెంట్ గా జరిగిన एमएलसी एन्निकलु फलितालु कूडा मंची उत्साहानिच्चायि टीडीपी की। ईसारी ఈ ప్రభుత్వ వ్యతిరేకత మమ్మల్ని గెలిపిస్తుంది అని టీడీపీ భావిస్తుంది। మరొక వైపు జనసేన స్టాండ్ ఎలా ఉండబోతోంది, జనసేన పార్టీ ఇప్పటికే మేము ఇప్పటికీ ఎవరితో లేము అని చెప్పుకుంటుంటే మరొక వైపు బీజేపీ నేతలు వరుసగా జనసేన పార్టీ మాతోనే ఉంది, మేమిద్దరం కలిసే ఉన్నాం, కలిసే పోటీ చేస్తామని స్టేట్మెంట్లు ఇస్తుంది। సో ఫైనల్ గా జనసేన స్టాండ్ ఇప్పటికీ కూడా ఒక స్పష్టత లేని పరిస్థితి ఉంది। సో ఎనీహౌ ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తే గనుక 2024 లో ఎవరు సీఎం అవుతారు, ఏ పార్టీ గెలవబోతోంది, రండి ఇక్కడ ఉన్న రైతుల్ని అడిగి తెలుసుకుందాం। చక్కగా ఉదయం నుంచి పూలు అమ్ముతున్నారు, ఎండ దంచేస్తుంది కాబట్టి పుచ్చకాయ తింటున్నారు। సరే ఇప్పుడు ఇందుడికి చాలా హాట్ హాట్ గా ఉన్నాయి పాలిటిక్స్, మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? మేమైతే జగన్ వస్తుంది అనుకుంటున్నామండి। ఎందుకని? జగన్ అన్నయ్యే కావాలి మాకైతే ఇప్పుడు ఇంకా రావడానికి, పిల్లలకి చిన్నపిల్లలకి స్కూల్లోని భోజనాలు ఏంటి, పెద్దోళ్ళకి మామూలు 18 వేసి వేలారు ముసలమ్మలకి వాళ్ళకి పర్లేదు, అందరికి బాగానే చూస్తున్నారు। ఇల్లు లేకపోయిన వాళ్ళకి ఇల్లు రావడము, అతని పథకాలన్నీ మాకు నచ్చాయండి, అతను ఏదైతే అన్నారో ఆ పథకాలన్నీ వచ్చాయి మాకు। ఒకటి ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలే రావట్లేదు పిల్లలకి, పథకాలు అందాయి, అన్ని అందాయి। మీరే నేరుగా ఈ పూల పంట అంతా మీదేనా లేకపోతే? లేదండి, మేము కొనుక్కోవడం, మేము మార్కెట్లో మరి కొంతమంది ఉన్న వాళ్ళకి పథకాలు తీసేస్తున్నారు, పెన్షన్లు తీసేస్తున్నారు అని ప్రచారం కూడా జరుగుతుంది కదా, మళ్ళీ జగన్ రారు మేము వస్తామని కొన్ని పార్టీలు చెప్తున్నాయి, పవన్ కళ్యాణ్ కూడా వేరే మళ్ళీ మేము వస్తాము అని అంటున్నారు, మీరేమంటారు? జగనన్నయ్య రావాలండి మాకైతే, అతను పథకాలన్నీ ఇచ్చారు కదా, అతనే వస్తారు కదా, అతను ఎందుకు రారు? అతనేం మనకి న్యాయం చేయలేదు, న్యాయమే చేశారు, అన్యాయం చేయలేదు కదా రాకపోవడానికి। ఈ పథకాలు వల్ల జనాలు కొంత బద్ధకస్తులుగా మారిపోయారు, అన్నీ ఇచ్చేయడం అంటే పని చేసుకోవడం నేర్పించడం మానేసి అన్నీ ఇచ్చేసి బద్ధకస్తులు చేసేశారు అని ప్రచారం। సో ఏమని చెప్తారు? పథకాలు వస్తున్నాయి కదా, మీరు పని చేసుకోవడం మానేశారా? లేదండి, ఎప్పుడూ స్కూ పని చేసుకుంటాం, ఎప్పుడైనా కష్టపడతాం, దానికి పథకాలు వచ్చాయని బతికించలేదు మేము, మేము ఎప్పుడూ కష్టపడతాం। కానీ అవి మీకు హెల్ప్ చేస్తున్నాయి అనుకుంటారా, అంటే వస్తున్న పథకాల వల్ల వస్తున్న డబ్బులు అనేవి మీకు హెల్ప్గా ఉన్నాయి అనుకుంటారా? హెల్ప్గా ఉంటాయి అన్నీ, ఎందుకు ఉండవండి, ఏదో ఏదో దానికి ఒక అవసరాన్ని తీరుతుంది కదండి, అతను ఇచ్చిన డ్వాక్రాలు రుణమాఫీలు ఇచ్చారు, పర్లేదు ఏమో పూలు గుచ్చుకుంటుంది, ఎండ మండిపోతుంది। ఎన్ని గంటలకు వచ్చా పొద్దున్న? ఆరు. ఆరా? ఎవరికేస్తావు ఓటు? ఎవరు మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఎవరికేయాలా? నేను చెప్పను, నువ్వు ఎవరికి వేయాలనుకుంటున్నావు? ఇప్పుడు ఇతను మాకు ఏం చేయలేదు. ఎవరు? ఇంతను జగన్ ఏమీ చేయలేదు కదా, మరి ఇంకెలా గెలుస్తాం, కోకులు పెడుతున్నాడు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు చెప్పండి? అందరూ ఎలాగంతా అలాగంతండి, నేను అలా కాదు, అందరూ అంటే ఇప్పుడు ఒకరు బాగుంది అంటారు, ఒకరు బాగాలేదంటారు, నువ్వు సంతోషంగా ఉంటే ఇతను బాగా చేశాడు అని చెప్తావు, అలాగా నీకేమనిపించింది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది అన్నట్టుగా ఉంది, ఇప్పుడు పెట్టి ఇప్పుడు ఈ కష్టాలు పెట్టి అంత కష్టాలు పెడుతున్నారు కదా, చేయడం అంతా బాగానే చేస్తున్నారు, ఎందుకు చేస్తే సుఖం ఏముంది? అంటే మేము పథకాలు అవి ఇస్తున్నాము అని అంటున్నారు కదా, అవన్నీ వస్తున్నాయా మీకు? వస్తున్నాయా? వస్తున్నాయి రే, వస్తున్నాయి, ఇచ్చిన వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి ఇంట్లో పథకాలు? పెన్షన్లు ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, ఇంకేమైనా చేస్తున్నారు,
కానీ ఎవరు రావాలనుకుంటున్నారు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు సీఎం గా రావాలనుకుంటున్నారు ఇప్పుడు అందరూ నాకు ఏం తెలుసును గాని అలా అండం అంటున్నారు అలాగా అలా కాదు నువ్వు నాగోదని నీకేం అనిపిస్తుంది జగనే మంచి అన్నట్టుగా ఇప్పుడే అన్నావు ఇంకొకరు వస్తే బాగుంటదని అలాగే మరి అంటే అందరూ ఎలా ఓటేస్తే మీ ఇంటి పక్కోళ్ళు ఎదురోళ్ళు చేస్తారేస్తావా ఆ నీకేం అనిపించలేదా అనిపిస్తుంది లేండి మరి చెప్పితే ఏమంటారో మీరు అందుకని ఏమనిపిస్తుందో చెప్పాలి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అంటున్నారు మరి ఇతను అడిగాడు కదా ఒక్క అవకాశం ఇవ్వమని మా దోళ తీర్చేశాడు కదా అది బాధ అందుకని కొత్త వాళ్ళకి ఇవ్వకూడదు అనుకుంటున్నారా ఆనందపురం పూల మార్కెట్ మామూలుగా ఉండదు రంగురంగులుగా ఉంటుంది మంచి మనుషులు రైతులంతా ఇక్కడికి నేరుగా వచ్చి అమ్ముకుంటూ ఉంటారు సో ఇప్పుడున్న ప్రభుత్వం మీద కానీ నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం ఎవరిది అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అండి బిజీగా ఉన్నారు దండలు అల్లుతూ నమస్తే మీ పేరు నా పేరు రమణ రాజమ్మ ఎలా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఈ ఎన్నికలు బేగా వచ్చేస్తాయని ప్రచారం జరుగుతుంది ఇప్పుడు గవర్నమెంట్ అంటే ప్రెజెంట్ అందరికీ కొంతమందికి అందుతున్నాయి కొంతమందికి అందట్లేదు మరి అంది వాళ్ళకి అందుతున్నాయి ఉన్న వాళ్ళకే అందుతున్నాయి కానీ లేని వాళ్ళకి రావట్లేదు అలాగనే పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాస్ట్ గురించే మాట్లాడుతున్నారు కాపుల కోసం మాట్లాడుతున్నారు ఉన్న క్యాస్ట్ల గురించి మాట్లాడలేదు మరి అతను సీఎం అయితే ఒకవేళ ఆయన వచ్చే అవకాశాలు ఉన్నా అందరి గురించి మాట్లాడాలి అందరికీ అవకాశం చేస్తామని మాట్లాడాలి తప్ప ఒక వాళ్ళ క్యాస్ట్ గురించి మాట్లాడి కాపులకే చేస్తామంటే ఎవరు ఇక్కడ చెప్పారా నేను కాపులకే సీఎం అని అవుతున్నాను అంటే అడ్వర్టైజ్మెంట్ అలాగే వస్తుంది కదమ్మా అలాగే వస్తుంది కదా అడ్వర్టైజ్మెంట్ దానివల్ల మేము మాట్లాడుతున్నాం తప్ప అంటే పెంచాక మా గురించి దగ్గరకు వచ్చి చెప్పరు కదా ఎవరు సీఎం అయినా ఒక క్యాస్ట్ వాళ్ళకే చేయరు కదా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి అవినీతి లేకుండా మిగతా పార్టీలా కాకుండా నేను నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తాను ఒక అవకాశం ఇవ్వండి అంటున్నారు గతంలో ఆల్రెడీ వైసీపీకి ఒక అవకాశం ఇచ్చాం ఇప్పుడు రెండో అవకాశం మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారు ఎవరికైనా అవకాశం ఇస్తామమ్మా అవకాశం మరి ఫస్ట్ నుంచి ఒకరికి అవకాశం ఇస్తూనే వచ్చాం కదా ఇన్ని సంవత్సరాలు ఎవరి వల్ల కూడా మాకు న్యాయం జరగట్లేదు కదా అందువల్ల ఉదయం ఎన్ని గంటలకు వస్తారు దండలు తెల్లవారు 7 గంటలకు వస్తామమ్మా నైట్ 9-10 అయిపోతుందమ్మా వెళ్ళేసరికి రోజు ఎంతవరకు అవుతుంది వ్యాపారం కాదమ్మా వ్యాపారం ఉన్నా లేకపోయినా మాది మాకు ఇదే బతుకు తెరువు ఆధారం మరి రెండోది ఏది లేదు ఎవరు మాకు గుర్తించరు మా దీని మీద మేము బతకాలి వ్యాపారం ఉన్నా లేకపోయినా మీకు మరి పథకాలు ఏమైనా అందుతున్నాయా చెప్తాను కదమ్మా అంది వరకు అందుతున్నాయి అందరూ లేవు ఇప్పుడు కొత్తగా ఒకవేళ ఈ ప్రభుత్వము మళ్ళీ వచ్చినా లేకపోతే ఇంకే పార్టీ నెక్స్ట్ వచ్చినా కూడా ఈ పథకాలు అనేవి కంటిన్యూ చేయాలంటారా పథకాలు అనేవి ఉండాలంటారా ఏ గవర్నమెంట్ వచ్చినా కొత్త పథకాలు ఏం పెట్టరు కదా ఇవే పథకాలు పెడతారు ఇప్పుడు ఉన్న పథకాలే కదా పెడతారు మళ్ళీ కొత్తగా ఏం పెట్టరు కదా వాళ్ళు కొత్త పథకాలు ఏమైనా పెడతారా పెట్టరు మారుస్తారా పథకాలు అలా మార్చేలాగా ఉంటే దానికి అవకాశం అంటే పథకాలు పేరుతో జనాలకి నేరుగా డబ్బులు పంచేసి వాళ్ళని బతకస్తుని చేసేసి వ్యవస్థని పాడు చేసేసారు అనేది కూడా మిగతా పార్టీలు ఆరోపిస్తున్నాయి మరి మీరు అంటున్నారు పథకాలు ఎవరు వచ్చినా ఇవ్వాల్సిందే కదా అంటున్నారు అంటే ఇప్పుడున్న పథకాలు మంచివే అనుకుంటున్నారా పథకాలు ఏవి మంచివి ఒక పెన్షన్ తప్ప మిగతా పథకాలు పనిచేయట్లేదు మరి పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి కానీ అమ్మఒడి 2 సంవత్సరాలు వేసారు మిగతా అయిపోయింది మనం పథకాలు మేము అడగలేదు అడిగాము డబ్బు ఓటేసేటప్పుడు డబ్బులు అడిగాము అడగలేదు అవంతా రాజకీయ నాయకులే మాకు మెప్పారు అంటే ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాం అంతేగాని మేము 100 మందిలోని 10 మంది తీసుకోకపోయినా తీసుకున్నట్టే గుర్తొస్తుంది నేను తీసుకోను ఓటేసే డబ్బులు నాకు వద్దు మందు ఇచ్చినావు నాకు వద్దు నేను కష్టపడతాను నా డబ్బులు నేను కొనుక్కున్నా అడిచిన 1000 రూపాయలు లేదు నేను 5 సంవత్సరాలు బతకను కదా అడిచిన మందుతో నేను ఒకరోజు తాగేస్తాను అంటే రోజు నేను నా కష్టంతో తోగుతాను పెద్దయినా ఎన్ని సంవత్సరాల నుంచి ఆనందపురం మార్కెట్లో మీరు పూలు కట్టలేదు 20 సంవత్సరాలు ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు కాబట్టి మనం తీసుకుంటున్నాం
मरी అభివృద్ధి విషయంలో మరి మనం రాజకీయ నాయకుల్ని ప్రశ్నించాలంటే మనకి కొన్ని హక్కులు ఉండాలి ఏం బాబు చేయట్లేదు అంటే మీ పదకాలు ఇస్తున్నాం కదా అయ్యా అని వాళ్ళు ఉన్నారు అప్పటికి ఇప్పటికి ఆనందపురం డెవలప్మెంట్ ఈ సర్కిల్ చాలా పెద్ద సర్కిల్ అందరూ ఇట్ నుంచి వెళ్తూ ఉంటారు శ్రీకాకుళం వైపు డెవలప్మెంట్ వరకు మీరు ఏమనుకుంటున్నారు డెవలప్మెంట్ ఇది ఈ డెవలప్మెంట్ అంటే బాగాలేదమ్మ అక్కడ డెవలప్మెంట్ మారిసారు రాజకీయ నాయకులు వచ్చేసి ఒకవైపు వెళ్ళవలసిన డెవలప్మెంట్ ఒకవైపు మార్చేసి వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు అమ్మ బాబాయ్ ఎండలు మామూలుగా లేవు అందుకే ఇలా ఆటోలో సార్ నమస్తే అండి మీ పేరు కేసి మహాచలం సింహాచలం గారు ఎలక్షన్స్ ముందే వచ్చేస్తాయి అనే ప్రచారం జరుగుతోంది మరి నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనుకుంటారు అలాగని కాదు నెక్స్ట్ వచ్చినా ఇప్పుడు వచ్చినా ఏదైనా సరే జగనకి మట్టుకు ఎవరు ఓటేరు ధర్మాన ప్రసాదం మట్టుగా శ్రీకాకుళం జిల్లా మరీ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మరీ దారుణం అనేది మగవాళ్ళు అంతా ఎందుకు పనికిరారు అమ్మఒడి ఆడవాళ్ళకి వేస్తున్నారు అలా మగవాడు ఏంటి ఆ మాట మాట్లాడచ్చు చెప్పండి సార్ మగవాడు ఏంటి ఆ మాట మాట్లాడచ్చు ఒక ఉన్నతమైన పదవిలో ఉండి అటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా ఆయన మంత్రి గారు రాష్ట్రానికి అందరికీ ఒక జిల్లా కాదు అన్ని జిల్లాలకు పదమూడు జిల్లాలకు సంబంధించిన వ్యక్తి మంత్రి మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అసలు ఆయన మంత్రేనా అంతే మగవాడు అంటే ఆయన మగవాడు కాదా అలాంటి వ్యాఖ్యలు చేయగలడు చాలా తప్పు దాన్ని తీవ్రంగా ఖండిస్తాను నేను ఒకవేళ నెక్స్ట్ ఇప్పుడు అందరూ వైసీపీ ఆల్రెడీ ఒక్క అవకాశం ఇవ్వండి అని అధికారంలోకి వచ్చింది ఇప్పుడున్న పథకాలు మళ్ళీ మాకు గెలిపిస్తాయని కాన్ఫిడెన్స్లో ఉంది మొన్న వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిజల్ట్స్ బట్టి టీడీపీ ఫుల్ కాన్ఫిడెన్స్ పెంచుకుంది ఇంకోవైపు ఒక్క అవకాశం మాకు ఇవ్వండి ఎవరితో కలిసి వెళ్తామా లేదా అన్నది ఇంకా స్పష్టత ఇవ్వకుండానే జనసేన వన్ ఛాన్స్ అడుగుతోంది ఏంటి ఏం జరగబోతుంది అనుకుంటున్నారు సింహాచలం గారు ఓకే మీరు అంతే కరెక్ట్ పాయింట్ రచ్ చేశారు అలాగని ఈసారి మటుగా వైసీపీకి మటుగా నో ఛాన్స్ దట్ ఓకే అలాగని అలాగని పవన్ కళ్యాణ్ చెడ్డోడు అని అనట్లేదు ఆయన కూడా 10 సంవత్సరాలు బట్టి ప్రజల కోసం పాటు పడుతుంది ఒక అధికారం లేదు ఏమీ లేదు ఓన్ అమౌంట్తో ఆయన 10 సంవత్సరాలు బట్టి అన్ని జిల్లాల్లోనూ అందరి ప్రజలకి అన్నీ ఉపయోగపడుతూ అన్ని పనులు చేస్తారు అలాగని ఆయన మనం తప్పు పట్టకూడదు ఆయన కూడా ఒక ఉన్నత స్థాయిలో బీసీలకి ఎస్సీలకి మైనారిటీ క్యాస్ట్లకి ఆలోచించే ఉన్నత నిర్ణయం ఆయన కూడా తీసుకుంటున్నాడు అలాగే ఆయన మనం తప్పు పట్టకూడదు ఆయన కూడా డబ్బుల గురించి ఆశించే వ్యక్తి కాదు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పథకం పిల్లలు ఉన్న వాళ్ళకి అమ్మఒడి వయసు 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఆసరా డ్వాక్రా రుణమాఫీలు తర్వాత పెద్దవాళ్ళకి పెన్షన్ పెంపు ఇలా రకరకాల స్కీమ్స్ ఇప్పుడు ఈ పథకాలు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా అవి కంటిన్యూ చేయాలా అక్కర్లేదు అభివృద్ధి చాలు అంటారు ఓకే మీరు కరెక్ట్ పాయింట్ చేశారు కానీ ఈరోజు ఈ పథకాల వల్ల కొంతమందే లబ్ధి పొందుతారు అందరికీ లబ్ధి కావాలంటే ఫ్రీ మార్కెట్ ఉండాలి ఫ్రీ మార్కెట్ అంటే పప్పులు ఉప్పులు నిత్యావసర వస్తువులు బస్ ఛార్జీలు ఇవన్నీ కూడా రాష్ట్రంలో అందరికీ సౌకర్యంగా ఉండాలి అందరికీ కావాల్సిన వస్తువులు మనకు అందుబాటులో ఉండాలి అంతేగాని మనకి ఏదో ఇస్తాడో కొంతమందికి ఇస్తాడో దాని గురించి అందరూ బాధపడుతుండ్రు అది ఎన్నేళ్ళ నుంచి అండి మీ ఓటు వేస్తున్నారు నాకు 60 అవుతుంది మేడం 60 ఇయర్స్ 60 ఇయర్స్ నేను ఓటు దగ్గర దగ్గర 50-40 సంవత్సరాలు పట్టి ఓటు వేస్తున్నాను సో ఇంత ఎక్స్పీరియన్స్తో ఒక ఓటర్గా మీ అభిప్రాయం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ అంటే ప్లాన్ లేకుండా సడన్గా పెట్టేస్తే కనుక ఏమైనా ఏ పార్టీ ఇంకా 12 నెలలు 13 నెలలు మేడం ఈ మధ్యలో అయితే ఎలక్షన్ జరగదు ఇన్ కేసు జరిగితే మట్టుగా జగన్ మట్టుకు ఇంపాసిబుల్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఎలా ఉంది నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు తెలీదు అమ్మ ఎవరు వస్తారు ఏ పవన్ కళ్యాణ్ వస్తాడు అనుకుంటాను ఏమో ఇప్పుడు అటకాసే ఉంది కదా జగన్ బాగా చేస్తాడు కానీ వీళ్ళు బాగా చేయలేదు కదా అటకాసి చేసేస్తాను అంటారు రోడ్లు జగన్ చేసిందంతా మర్చిపోండ్రు ఇప్పుడు ఇతను కాదు చేస్తామని అంటాను వాళ్ళు వీళ్ళ గురించి మనకి ఎందుకులే మీకు ఏమనిపిస్తుంది మాకైతే జగన్ రావాలనుకుంటాను మరి సరి ఏడు చేస్తారో తెలియదు ఎందుకు మళ్ళీ జగనే ఎందుకు వస్తారు అనుకుంటున్నారు అన్ని పర్వతాలను బాగా ఇట్టాడు కదా అన్ని పిల్లలకి అందరికీ బాగా ఇస్తాడు కదా ముసలి వాళ్ళకేటి తక్కువ వాళ్ళకేటి బాగా చూస్తాడు కదా దానికి కాకపోతే పెంచి అవి రేట్లు పెంచేశాడని బాధ ఒకటి ఉంది అంతే పథకాల ద్వారా డబ్బులు వస్తున్నాయి కానీ రేట్లు పెరగడం వల్ల మళ్ళీ డబ్బులు పోతున్నాయి అంతే మరి ఇంకేంటి బాధ ఆ బాధే ఉంది కాదు ఇప్పుడు ఇంట్లో ఎన్ని పథకాలు వస్తున్నాయి మీకు
మాకు ఒకటేనా మా ముసలోడు పింఛను అంతే మరి ఏం లేదు మాకు ఒక ఆడపిల్ల పెళ్ళి అయిపోయింది కాదు అందరూ ఎలా అయితే అలాగే అని అన్నావు కదా అంటే ఎవరైనా చెప్తేనే ఓటేస్తావా మీరు మీకు అనుకున్న మాకైతే జగన్ కాసే ఉందా మటకాసే వేస్తాం అతను కాసే వేస్తాం ఈసారి ఇంకా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు అంటున్నారు కదా మరి ఏం మరి ఏడిచి తెలియదు మరి ఏం చేస్తారో ఆర్టీఏ క్షేత్రం ఇటే క్షేత్రం అనేది తెలియదు మరి అతనికి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అంటారు ఇతనికి ఇచ్చారు ముందల మరి అతను బాగా ఎట్టాడు కాకపోతే రేట్లు పెంచేశాడని భయం పడతా మరి రోదా పేద ఎలా పెరుగుతారమ్మా మరి అలా కిందకి వెళ్ళిపోతారు రేట్లు కొనుక్కో తిన్నా పోతాను ఉన్నోడు తింతాడు నేనోడు మరి ఏట అవుతాడు కొంచెమే తింతాను రాలు మరి అది పరిస్థితి చంద్రబాబు గారు అంటున్నారు కదా మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అని మరి ఏమో ఏడు చేస్తాము రేట్లు అవి పెంచము రేట్లు దించుతాము పెంచమని అంటాను మరి ఏం చేస్తారో తెలీదు మా వైతే ఇటే వేస్తామమ్మా మరి జగన్ కాసే ఇతను కాసే వేస్తాం మరి ఈసారి మరి వస్తాడో రాడు తెలీదు అటు కాసి పవన్ కళ్యాణ్ కాసి వెళ్ళిపోతాను అంటారు అటే బాగుంది అంటారు ఊరు ఊరంతా ఏం చెప్తే అదే మరి అటే ఉంది మరి ఏం చేయాలో తెలీదు మరి మానటోళ్ళకి ఎవరికి కాలనీ రాలేదు నాకు ఇద్దరు కొడుకులు వాకి ఇంట్లోనే ఉంటాను నా కాలనీ రాలేదు ఎందుకు రాలే అందరికి వచ్చే మాకు రాలేదు ఏమిలో అడుగుతాము ఏటో అడుగుతాము రాలేదు మీ పేరు రాలేదు అంత మరి ఉన్నోళ్ళకి రావడం ఏంటి నేను వాళ్ళకి రాపడం ఏంటి డబ్బులు అయితే పడతాను 18,000 ఒక సంవత్సరం పడ్డాయి నాకు పింఛని వస్తాం మా ఆయన లేడు నాకు పింఛని వస్తాం ఫస్ట్ నుంచి వస్తాం 200 కాయించి వస్తాం మరి వస్తాయి అవి అయిపోయినాడు 400-500 వస్తాయి అవన్నాడు 200-300 ఇదే మా వ్యాపారం ఈ పద్దు కాదు మాకు చిన్నాల నుంచి ఇదే వ్యాపారం మరి ఒకేసారి మీ ఖాతాలో 18,000 పడినప్పుడు మరి పెన్షన్లు పడినప్పుడు ఏమనిపించింది అంటే ఇవి వస్తున్నాయి మళ్ళీ రేట్లు పెరిగిపోతున్నాయి అనిపించిందా లేకపోతే ఒకసారి ఏం తెచ్చినారు కదా మరి రేట్ కొనుక్కుంటాను తినడానికి కూడా మాకు ఇబ్బంది అయిపోతుంది వీళ్ళు డబ్బులు వేసి ఫలితం ఏముంది డబ్బులు అయితే వేస్తాను కాదని మేము అనలేదు మరి ఇవతల రేట్లు పెరిగిపోయింది అన్నిటికీ కొనుక్కొని తినాలా బియ్యం కాంచి పప్పు కాంచి ఉప్పు కాంచి నూనె కాంచి కారం కాంచి అన్నీ కొనుక్కొని తినాలి మరి ఏటు వచ్చేస్తాను ఇప్పుడు డబ్బులు వేస్తే మాత్రం మాకు సుఖం ఏమిటి ఉంది ఉండి మా ముగ్గురమే ఉన్నాం చామంతి పువ్వు అంటే 300 అయిపోయింది కేజీ ఏటు అమ్ముతాము వ్యాపారం మీద అయితే మాత్రం డబ్బులు ఏటు వచ్చేస్తాను అన్నిటికీ రేట్లు పెంచి రేట్లు పెరిగి రోడ్లు అయితే బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి మనుషులు మాత్రం బాగోలేరు అంతే ఏమమ్మా అన్నీ బాగానే ఉన్నాయి మనుషులు మాత్రం బాగోలేరు